అసలు ఏమైంది ఈ తమన్ బాబుకు? ఇప్పటి తరం మ్యూజిక్ డైరెక్టర్లలో ఒక్కోరిది ఒక్కో ట్రెండ్. టాప్ రేంజ్లో ఉన్న వాళ్లను వదిలేసినా ఆ తర్వాత ఆ స్థాయికి చేరుకుంటాడని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్పై చాలానే అంచనాలు ఉన్నాయి. ఓ స్థాయిలో వరుసగా స్టార్స్తో సినిమాలు చేసేసి టాప్ కంపోజర్స్కు టఫ్ కాంపిటేటర్ అయిపోయాడు. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ చేసుకోవడంతో రేసులో వెనకబడ్డ మాట వాస్తవమే. కానీ తమన్ రొమాంటిక్ సాంగ్ను మనసు పెట్టి అందించాడంటే ఒక రేంజ్లో ఉంటుంది. కిక్ సినిమాలో గోరే గొగోరే అయితేనేమి, రామయ్య వస్తావయ్యలో నేనెప్పుడైనా అనుకున్నానా అనే పాట అయితేనేమి వాటి స్థాయే వేరు. కానీ వచ్చే నెల ప్రారంభంలో విడుదల కానున్న సాయిధరమ్ తేజ్ మూవీ జవాన్లో తమన్ మ్యూజిక్ మిస్సింగ్ అనిపిస్తోంది. రీసెంట్గా రిలీజ్ చేసిన రొమాంటిక్ సాంగ్ బుగ్గంచునా ప్రోమోను చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. ఈ పాటలో మెహరీన్ తొలిసారిగా ప్రదర్శిస్తున్న నాభి సౌందర్యం మినహాయిస్తే తమన్ మ్యూజిక్ ఎక్కడా కనిపించడం లేదు. కుర్ర హీరోలకు కరెక్ట్ మ్యూజిక్ మ్యాజిక్ చేయగలిగితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మాస్లో మాంచి పట్టు ఉన్న తేజు సినిమాలో పాటకు కూడా ఇలాంటి నాసిరకం మ్యూజిక్తో సరిపెట్టేయడం ఆశ్చర్యకరమే. టైం గడిచిన కొద్దీ తమన్ మ్యూజిక్పై అంతగా కాన్సన్ట్రేట్ చేయడం లేదనే కామెంట్స్కు బుగ్గంచున సాంగ్ ప్రోమో ఓ సాక్ష్యం అవుతుందేమో. అసలు ఏమైంది తమన్ బాబుకు? ఎందుకీ పేలవమైన మ్యూజిక్?